హే గైస్, వెల్కమ్ టు కేఎస్ టెక్ ప్రో. నేను మీ సుందర్ రావు. ఈరోజు మనం వీడియోలో నెట్ హంటర్ అనేది ఎలా ఇన్స్టాల్ చేయాలనే దాని గురించి తెలుసుకుందాం. నెట్ హంటర్ అనేది మనకి ఎలా ఉపయోగపడుతుంది అంటే, మీరు మీ మొబైల్ ఫోన్లో ఆండ్రాయిడ్ అనేది ఇన్స్టాల్ చేయాల్సి వస్తే ఈ నెట్ హంటర్ అనేది గ్రాఫికల్ యూజర్ ఇంటర్ఫేస్ కింద మనకు ఉపయోగపడుతుంది అనమాట. నెట్ హంటర్తో పాటు నెట్ హంటర్ ఈఎక్స్ అనేది కూడా మనకి రెండు అప్లికేషన్స్ అనేవి మనకు కావాల్సి వస్తుంది. ఈ రెండు అప్లికేషన్స్ అనేవి మనం ఇన్స్టాల్ చేస్తేనే మనం ఈ మీరు మీ ఆండ్రాయిడ్ ఫోన్లో ఇన్స్టాల్ చేసినటువంటి కలి లైనక్స్ అనేది గ్రాఫికల్ యూజర్ ఇంటర్ఫేస్ కింద మనకి కనిపిస్తుంది. ఫస్ట్ నెట్ హంటర్ అనేది నేను మీకు చెప్తాను, దాని తర్వాత నెట్ హంటర్ ఈఎక్స్ అనేది ఎలా ఇన్స్టాల్ చేయాలో కూడా చెప్తాను. ఓకే ఫ్రెండ్స్, వీడియోకి వెళ్ళే ముందు నా ఛానల్కి ఎవరైతే కొత్తగా వచ్చారో సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కన ఉన్న బెల్ ఐకాన్ని హిట్ చేయండి ఫ్రెండ్స్. ఓకే, ఇక ఆలస్యం చేయకుండా మనం వీడియోలోకి వెళ్ళిపోదాం. ఇక్కడ చూడండి, మీరు డైరెక్ట్గా గూగుల్లోకి వెళ్ళి కలి లైనక్స్ నెట్ హంటర్ యాప్ అని టైప్ చేయండి. ఇప్పుడు ఫస్ట్ మీకు కనిపిస్తుంది కదా కలీలే నెట్ హంటర్ యాప్ స్టోర్ అని చెప్పి, దాన్ని క్లిక్ చేయండి ఫ్రెండ్స్. దాన్ని క్లిక్ చేస్తే మీకు మనం ఏదైతే డౌన్లోడ్ చేసుకోవాలనుకుంటున్నామో నెట్ హంటర్ అనేది మీకు దాంట్లో కనిపిస్తుంది అనమాట. ఓకే, దాన్ని క్లిక్ చేయండి. క్లిక్ చేశాక మనకి ఇదిగో ఇలా కనిపిస్తుంది మనకి. ఓకే, దీంట్లో మీరు కిందకు వచ్చేస్తే ఈ యాప్ స్టోర్ అనేది ఒకటి ఉంది కదా, ఇప్పుడు నేను మీకు చూపిస్తాను చూడండి. డౌన్లోడ్ స్టోర్ యాప్ అని కదా, దాన్ని క్లిక్ చేయండి ఫ్రెండ్స్. మీరు ఇప్పుడు డౌన్లోడ్ చేశాక దిస్ టైప్ ఆఫ్ ఫైల్ కెన్ హార్మ్ యువర్ డివైజ్ అని అడుగుతుంది. ఓకే పర్లేదు, నో ప్రాబ్లం, ఓకే అని కొట్టేసండి ఫ్రెండ్స్. ఇప్పుడు డైరెక్ట్ మీ మొబైల్లో ఉన్నటువంటి డౌన్లోడ్స్లోకి వెళ్ళండి. దాంట్లో దాని మీద డబుల్ క్లిక్ చేయండి. ఓకే, డబుల్ క్లిక్ చేస్తే ఇలా ఇన్స్టాల్ అని చెప్పి ఆప్షన్ వస్తుంది, దాన్ని ఇన్స్టాల్ అని చెప్పి కొట్టండి ఫ్రెండ్స్. మీరు ఇన్స్టాల్ చేసే ముందు మీ మొబైల్ కొన్ని పర్మిషన్స్ అనేవి అడుగుతాయి, అవి ఇచ్చేయండి. ఓకే, యాప్ ఇన్స్టాల్డ్ ఓపెన్ అని చెప్పి కొట్టండి ఫ్రెండ్స్. ఇలా ఓపెన్ చేశాక మనకు యాప్ అయితే మనకి ఇలా కనిపిస్తుంది. దీంట్లో ఉన్న అప్లికేషన్స్ అనేవి మనం వాడుకోవచ్చు. దీంట్లో చాలా అప్లికేషన్స్ అనేవి మనం ఉంటాయి. ఏదైతే మీరు మీ కలి లైనక్స్ అనేది మీ మొబైల్లో ఇన్స్టాల్ చేస్తారో దీంట్లో ఉన్న అప్లికేషన్స్ అనేవి కూడా మనం యూజ్ చేస్తూ మీ కలి లైనక్స్ అనేది యూజ్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. ఓకే, దీంట్లో చూడండి ఇక్కడ చాలా ఉన్నాయి అప్లికేషన్స్ అనేవి. యూఎస్బి కీబోర్డ్ అనేది ఒకటి ఉంది, ఓకే హ్యాష్ డ్రాయిడ్ ఉంది, ఓకే సి స్లాట్ ఉంది, నెట్ అండర్ కేఎక్స్, ఇలా డిఫరెంట్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ అప్లికేషన్స్ అనేవి ఉన్నాయి. షోధన్, ఓకే డబ్ల్యూహెచ్ఐడి ఇంజెక్టర్, ఇలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ అప్లికేషన్స్ అనేవి మనకు ఉన్నాయి. ఇవన్నీ యూజ్ చేస్తూ మీరు ఏదైతే కలి లైనక్స్ అనేది మీ మొబైల్లో ఇన్స్టాల్ చేస్తారో ఈ అప్లికేషన్స్ యూజ్ చేస్తూ గ్రాఫికల్ యూజర్ ఇంటర్ఫేస్ కింద మీ ఆండ్రాయిడ్ మొబైల్లో ఉన్నటువంటి కలి లైనక్స్ అనేది యూజ్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. ఇక్కడ చూడండి, మీకు నేను చూపిస్తానండి మీకు ఇప్పుడు ఏమేమి ఉన్నాయో. ఫస్ట్ కింద బాటంలో లేటెస్ట్ కేటగిరీస్, నియర్ బై అప్డేట్ సెట్టింగ్స్ అవన్నీ ఉన్నాయి. ఓకే, ఇప్పుడు చూడండి మీకు ఇవన్నీ లేటెస్ట్. ఇప్పుడు కేటగిరీస్లోకి వెళ్తాం. కేటగిరీస్లోకి వెళ్తే అసలు ఎక్స్ప్లోటేషన్స్ ఏంటి, ఫారెన్సిక్స్, ఇన్ఫర్మేషన్ గ్యాదరింగ్, ఓకే అండ్ నెట్ హంటర్, ప్రైవసీ, ఆర్ఎఫ్, స్నిఫింగ్, స్పూఫింగ్, ఎవ్రీథింగ్, మనకు ప్రతి ఒక్కటి దీంట్లోనే దొరుకుతుంది. ఇవి మీరు ఇన్స్టాల్ చేసుకొని కలి లైనక్స్ అనేది యూజ్ చేసుకోవచ్చు గ్రాఫికల్ యూజర్ ఇంటర్ఫేస్ కింద. ఓకే ఫ్రెండ్స్, దీని తర్వాత కింద నియర్ బై అని ఉంది. నియర్ బై అంటే ఎవరైతే నెట్ హంటర్ మీకు దగ్గరలో ఎవరైతే నెట్ హంటర్ అయితే యూజ్ చేస్తున్నారో వాళ్ళు అను మీరు మీ దాంట్లో ఉన్న యాప్స్ ఏవైతే ఉన్నాయో మీరు షేర్ చేసుకోవచ్చు అనమాట. ఓకే, తర్వాత అప్డేట్స్ అయితే ఏమీ ఉండవు. నెక్స్ట్ మనం డైరెక్ట్ సెట్టింగ్స్లోకి వెళ్ళిపోదాం. ఓకే, ఈ సెట్టింగ్స్లో చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడు ఇది మనం ఎలా వాడాలి ఏంటో చూపిస్తుంది. మేనేజర్, ఇన్స్టాల్డ్ యాప్స్, రిపోజిషన్స్, అప్డేట్స్ ఓవర్ వైఫై, ఓవర్ డేటా, మీరు అని చేంజ్ చేసుకోవాలని చేంజ్ చేసుకోవచ్చు ఇక్కడ మీకు కావాలనుకుంటే. ఓకే, యూస్ టార్ అని కూడా, టార్ అనేది అప్లికేషన్ కూడా మనకి దీంట్లో ఉంది. మీరు అది ఎనేబుల్ చేసుకుంటే ఆటోమేటిక్గా ఇన్స్టాల్ చేసుకోవచ్చు దాన్ని కూడా, డైరెక్ట్గా టార్ని కూడా ఆటోమేటిక్గా మీ ఏదైతే మీ ఐపీ అడ్రస్ ఉందో అది హైడ్ అయిపోయింది.